వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భక్తులు పరమ పవిత్రంగా భావించి కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులు స్వామి అమ్మవార్లను తెల్లవారుజాము నుంచే దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజామున 5 గంటల నుంచి నిరంతర దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామ స్మరణతో మార్మోగిపోయాయి. పుర్తిగా నక్షత్రం పూర్ణంగా గెలిని కార్తీక మాసంలో ప్రథమ సోమవారం వచ్చింది కావున ప్రాతకాలంనే ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు అలాగే బిల్వార్చనలు వివిధ పూజలు జరిగినాయి. స్వామివారికి శైవాగం సాంప్రదాయ పద్ధతిలో ఈ ప్రాతకాలం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కొనసాగుతున్నాయి. అలాగే వివిధ హారతులు ఇవ్వడం జరుగుతుంది. స్వామివారికి వివిధ హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కనుక ఉపవాసం ఉండి ఉపవాసం దీపదానం చేస్తే ఎంతో పుణ్యప్రదం. ప్రాత ప్రదోష కాలంలో శివార్చన అనేది విశేష పుణ్యప్రదం. కార్తీక మాసం మొత్తం కూడా శివార్చన అనేది విధిగా చేసుకుంటే ఎంతో పుణ్యప్రదం అని తెలియజేసుకుంటాం. గంగానంపేటలోని గంగా రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రాతకాల అభిషేకాలు దర్శనాలు ప్రారంభమైనది. అట్లాగే భక్తులు కూడా వారు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మొదటి వారం ఈ రోజున దీపదానం పుణ్యప్రదం, బిల్వార్చనది పుణ్యప్రదంగా ఉంటుంది చేసుకుంటే. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయంలో ఈ నెల రోజులు స్వామివారికి ఉదయం పూట 5:30 ఆ ప్రాంతాల్లో, సాయంత్రం పూట 6:30 ఆ ప్రాంతాల్లో హారతులు ఇవ్వబడతాయి. దానికి ఆ భక్తులు కూడా చక్కగా వాటిని ఆహారతలోకి తొలగించి వారు తరిస్తున్నారు. కాబట్టి ఈరోజు కార్తీక మాసం విశేషమైనటువంటి సోమవారం. అన్ని రోజులు చేయకపోయినా కానీ ఈ సోమవారం రోజున స్వామివారి దర్శించుకొని చేసుకుంటే ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని మేము కోరుకుంటున్నాము. శ్రీ దుర్గా పార్వతీశ మీద శ్రీరామకృష్ణ దేవస్థానం
కార్తీక మాసం పర్వదినంగా మహా విశేషంగా విశేష ఉదయం 4 గంటల దగ్గరించి పంచామృతాలతో విశేషంగా అభిషేకం జరిగినాయి. అలానే భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి చాలా విశేషంగా పాల్గొన్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంకాలం దాకా 6 దాకా అభిషేకాలు జరుగుతుంటాయండి. సాయంకాలం 6:30 దగ్గర నుంచి ది సహస్ర దీపాలంకరణ సేవ బాగా జరుగును. విశేషంగా భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి దర్శనం చేసుకుని ప్రార్థన అలంకారం ఉదయం మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి స్వామివారికి విశేషంగా అలంకారం ఉంటుంది. కావున భక్తులందరూ విశేషించి స్వామివారిని కృపకు పాత్రలుగా ప్రార్థన. ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నినాదేండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు. టమోటా, ఉల్లి నిల్వ చేసుకునే పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేశారు. ప్రస్తుత మార్కెట్లో ధరల పరిస్థితిని మంత్రులు అధికారులు సమీక్షించారు. తెనాలిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు జరిగిన ఈ పోటీలలో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ముగింపు వేడుకలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. 81 కేజీల బాలికల విభాగంలో తూర్పు గోదావరికి చెందిన సిహెచ్ శ్రీ సాత్విక, కృష్ణా జిల్లాకు చెందిన మహమ్మద్ నూర్జహాన్, గుంటూరు జిల్లాకు చెందిన తనుశ్రీ విజేతలుగా నిలవగా 817 విభాగంలో అనంతపురం నుండి కె అలేఖ్య, గుంటూరు నుండి జి స్వాతి, తూర్పుగోదావరి నుండి ఎన్ జ్యోతిశ్రీ విజేతలుగా నిలిచారు. బెస్ట్ లిఫ్టర్గా తూర్పుగోదావరికి చెందిన జోహిత గున్నా నిలిచింది. టీమ్ ఛాంపియన్షిప్ విభాగంలో తూర్పుగోదావరి విజేతలుగా నిలవగా గుంటూరు జిల్లా రన్నరప్గా నిలిచారు. అదేవిధంగా బాలురా 102 కేజీల విభాగంలో సుబ్రహ్మణ్యం, ఎస్ బలి, విడి రాజు విజేతలుగా నిలవగా 102+ విభాగంలో తూర్పుగోదావరికి చెందిన వి అపురు, ప్రకాశం జిల్లా నుండి శ్రీచంద్, అనంతపురంకు చెందిన టి నవదీపక్లు విజేతలుగా నిలిచారు. కడపకు చెందిన ఎస్ అర్హత్ బెస్ట్ లిఫ్టర్గా అవార్డును దక్కించుకున్నాడు. టీమ్ ఛాంపియన్షిప్ విభాగంలో తూర్పుగోదావరి విజేతలుగా నిలవగా గుంటూరు రన్నర్స్గా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు దేవదాసు, పి గోవింద్, ఎం సూర్యప్రకాష్, అశోక్, సిహెచ్ మానస, గోవర్ధిని, రమేష్, నాగమణి, శ్రీనివాసరావు, పద్మ తదితరులు పాల్గొనగా గుంటూరు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం రవికుమార్ పర్యవేక్షించారు. కృష్ణా డిస్ట్రిక్ట్ లో లిఫ్టింగ్ అనేది పవర్ఫుల్ గా ఉంది. ఆ పవర్ తగ్గట్టే ఉంటుంది. రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గత 3 రోజులుగా కేఎస్ఎం హై స్కూల్లో రంగరంగ వైభవంగా జరిగింది సార్. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల 13 జిల్లాల నుంచి 300 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అకామిడేషన్ విషయంలో కానివ్వండి, ఆ భోజన విషయాల్లో కానివ్వండి, ఎటువంటి లోటు లేకుండా మన మధ్యలో ఉన్న అబ్జర్వర్ గారు ఆధ్వర్యంలో అన్నీ సక్రమంగా జరిగినాయండి. ఇక్కడ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో హెల్ప్ చేశారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ రవికుమార్ గారు కూడా ఇక్కడ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఈ స్కూలు అడగగానే ఇచ్చిన ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ పీడీగా పనిచేస్తున్న రమేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ నుంచి ఎంతోమంది నేషనల్కి సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన జాతీయ స్థాయిలో జరిగే పోటీలకి ఇక్కడ నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. మణిపూర్లో జరిగే జాతీయ స్థాయి ఆటలకి ఇంత బాగా జరిగినందుకు మా తెనాలిలో ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 68వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండర్17 బాయ్స్ అండ్ గర్ల్స్ మరి కేఎస్ఎం హై స్కూల్ తెనాల్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని మనకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. టీమ్ ఛాంపియన్షిప్ బాయ్స్ విన్నర్స్ వచ్చేసి ఈస్ట్ గోదావరి మొదటి స్థానంలో నిలిచారు. మరి అలాగే మన జిల్లా గుంటూరు జిల్లా బాయ్స్ రన్నరప్గా నిలవటం గర్వకారణం అండి. అదే రీతిగా బాలికల ఛాంపియన్షిప్ వచ్చేసి ఈస్ట్ గోదావరి కైవసం చేసుకోగా రన్నరప్ వచ్చేసి మరలా గుంటూరు జిల్లానే కైవసం చేసుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని
क्रीडल विजयवंत निर्वहित सहक प्रति पाठशाल सिबंदी की यजमा की हेचम गारीएफ असोसीये अंदर की व्यायाम उपाध्याय कृतज्ञ सब कलेक्टर मरियु तहसीलदार कार्यालय में प्रजा समस्या परिष्कार वेदिक कार्यक्रम जरिगिंदि सब कलेक्टर कार्यालय में जरिगिन कार्यक्रम में रेवेन्यू 3 डीएलपीओ 2 मोत्तम 5 अर्जीलु वच्चिनट्लु कार्यालय अधिकारुलु तेलिपारु वच्चिन अर्जीलनु संबंधित अधिकारुलकु पंपि परिष्करिंचडं जरुगुतुंदनि चेप्पारु అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 5 అర్జీలు వచ్చాయని నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 6 అర్జీలు వచ్చాయి. అందులో 5 ల్యాండ్ మ్యాటర్స్ ఏ ఉన్నాయి. అడంగల్లో మార్పులు చేర్పుల కోసం కానివచ్చు, అట్లాగే విస్తీర్ణం తక్కువైందని కావచ్చు. ఇట్లాంటి 5 రకాల అర్జీలు అందాయి. అట్లాగే ఒకటి ఫ్యామిలీ మెంబర్ల మధ్య డిస్ప్యూట్ ఉండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి కోర్టు కేసుల్లో ఉన్నాయి, పరిష్కరించమని ఒకళ్ళు తక్షణమే ఈరోజే పంపిస్తాం. నిర్ణీత కాల వ్యవధిలో వాటన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఇప్పుడు చిన్న విరామం.